हेलो एवरीवन, ఈ వీడియోలో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. నేను ఇదివరకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మరియు సింపుల్ పాస్ట్ టెన్స్ లపైన వీడియోస్ చేశాను. మరి ఆ వీడియోస్ యొక్క లింక్స్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మరి ఆ వీడియోస్ కూడా ఎవరైనా చూసి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఆ లింక్స్ ఉపయోగించి ఆ వీడియోస్ చూడొచ్చు. మరి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది మనకు ఎందుకు ఉంది, వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్యూచర్ అంటే మనకు భవిష్యత్తు. అయితే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది మనకు భవిష్యత్తులో జరగబోయేటువంటి పనుల గురించి తెలిపేటువంటి ఒక టెన్స్ గా మనకు తెలుసు. అయితే సింపుల్ టెన్స్ అనేవి డూ ఫామ్స్ పైన ఆధారపడి ఉన్నాయి అని మనం తెలుసుకుందాం. ఈ డూ ఫామ్స్ పైన సింపుల్ టెన్స్ ఆధారపడినప్పటికీ కేవలం సింపుల్ ప్రెజెంట్ మరియు సింపుల్ పాస్ట్ వరకే ఈ డూ ఫామ్స్ అనేవి మనకు సహాయం చేస్తాయి. మనకు డూ ఫామ్స్ డూ డస్ డిడ్ అని తెలుసుకున్నాం. డూ డస్ ని సింపుల్ ప్రెజెంట్ లో వాడాం, డిడ్ ని సింపుల్ పాస్ట్ లో వాడాం. మరి సింపుల్ ఫ్యూచర్ కి డూ ఫామ్ లేని కారణం చేత మోడల్ ఆక్సిలరీస్ అయిన విల్ లేదా షెల్ అనేటువంటి వాటిని మనం సహాయక క్రియలుగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో తీసుకుంటున్నాం. మరి మెయిన్ వర్బ్ అనేటువంటిది V1 గానే ఉండాలి. సో మోడల్ ఆక్సిలరీస్ అయినటువంటి విల్లు షెల్లే కాకుండా మిగిలిన మోడల్ ఆక్సిలరీస్ అయినటువంటి కెన్ను, కుడ్, మే, మైట్, మస్ట్ లాంటి మోడల్ ఆక్సిలరీస్ కూడా మనము V1 అనే వాడతాం. మరి ఈ విధంగా సబ్జెక్ట్ తో పాటు విల్లు సహాయక క్రియగా తీసుకుని V1 ని ప్రధాన క్రియగా తీసుకుంటే ఈ వాక్య నిర్మాణాన్ని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ షెల్ ఎప్పుడు వాడాలి అనే విషయానికి వస్తే, మనకు పాజిటివ్ స్టేట్మెంట్ ని రాసేటప్పుడు లేదా నెగిటివ్ స్టేట్మెంట్ ని రాసేటప్పుడు సబ్జెక్ట్ ఏదైనా కూడా విల్లుని తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రశ్నించేటువంటి సందర్భంలో ఐ లేదా వి లాంటి సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ని మనం ముందు తీసుకోవాలి. అయితే ఇక్కడ విల్లు కాకుండా అందుకు భిన్నంగా షెల్ మాత్రమే తీసుకోవాలి. ఐ వి అనేటువంటి సబ్జెక్టులతో ప్రశ్నించేటందుకు షెల్ మనం తీసుకోవాలి. స్టేట్మెంట్ పరంగా అయితే మనకు ఐ అయినా వి అయినా కూడా విల్లే తీసుకుంటాం. అందుకోసమే మనము ఐ విల్ గో, వి విల్ గో అని చెప్తున్నాం. కానీ దీన్ని క్వశ్చన్ పరంగా చెప్పాలి అంటే విల్ ఐ గో, విల్ వి గో అని అనకూడదు. ఈ ఐ వి అనేటువంటి సబ్జెక్ట్స్ ప్రత్యేకంగా భావించి మనము విల్లు ప్లేస్ లో షెల్ తీసుకొని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు షెల్ ఐ గో, షెల్ వి గో అని మనకు ప్రశ్నలుగా వస్తాయి. సో ఈ విధంగా షెల్ ని ముందు తీసుకుంటాం, ఐ లేదా వి అనేటువంటి సబ్జెక్ట్ తో పాటు V1 అనేటువంటి వర్బ్ ని కూడా మనం తీసుకుంటాం. ఈ విధంగా తీసుకున్నటువంటి స్ట్రక్చర్ మనకు కరెక్ట్ అవుతుంది. ఇక్కడ విల్లు తీసుకొని ఐవి సబ్జెక్ట్స్ ని ఉపయోగించలేము. ఆ కారణం చేత మనము విల్లు లేదా షెల్ అనేటువంటి రెండు కూడా సింపుల్ ఫ్యూచర్ లో వాడబడతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. మరి వీటి అర్థాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఐ విల్ గో, నేను వెళ్తాను. మరి దీన్ని నెగిటివ్ చేయాలి అంటే ఐ విల్ నాట్ గో. సో నాట్ అనేటువంటిది సహాయక క్రియ పక్కన తీసుకోవాలి కాబట్టి మరి విల్లు సహాయక క్రియ కావడం చేత దాని పక్కనే మనం నాట్ తీసుకున్నాం. సో అన్ని వాక్యాల్లోనూ ఈ విధంగా నాట్ అనేటువంటిది విల్లు పక్కనే రావడం మనం గమనించాము. ఐ విల్ గో అంటే నేను వెళ్తాను, ఐ విల్ నాట్ గో అంటే నేను వెళ్ళను అని అర్థం. సింపుల్ ప్రెజెంట్ లో కూడా మనకు ఇదే అర్థం వస్తుంది. మరి సింపుల్ ఫ్యూచర్ యొక్క ప్రత్యేకత ఏంటి అనే విషయానికి వస్తే, ఐ గో అనేది సింపుల్ ప్రెజెంట్, ఐ విల్ గో అనేటువంటిది సింపుల్ ఫ్యూచర్. ఐ గో అంటే నేను వెళ్తాను అంటే మళ్ళీ మళ్ళీ వెళ్తాను అనే అర్థం అందులో ఉంటుంది. ఐ విల్ గో అంటే ప్రత్యేకించి ఒక భవిష్యత్తు కాలాన్ని నేను నిర్ణయించి నేను వెళ్తాను అని చెప్తున్నాను. అంటే ఐ విల్ గో టుమారో అయినా చెప్పొచ్చు, ఐ విల్ గో నెక్స్ట్ వీక్ అయినా చెప్పొచ్చు. వెరీ పర్టికులర్ గా ఫ్యూచర్ ఇంటెన్షన్ తో మనం యూజ్ చేసేటప్పుడు ఈ స్ట్రక్చర్ ని ఉపయోగించి మనము వాక్య నిర్మాణం చేసుకుంటాం. వి విల్ గో, యు విల్ గో, దే విల్ గో, డాగ్స్ విల్ గో, ప్లూరల్ అంతా కూడా విల్లే వచ్చింది. మరి సింగులర్ అయినా కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. హీ విల్ గో, షీ విల్ గో, ఇట్ విల్ గో, డాగ్ విల్ గో. మరి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని మనము ద ఈజియెస్ట్ టెన్స్ గా చెప్పుకోవచ్చు.
ఉన్న అన్ని టెన్సులలోకెల్లా సులభంగా ఉండేటువంటి టెన్స్ ఏదైనా ఉంది అంటే అది మనకు సింపుల్ ఫ్యూచరే అవుతుంది. సో మరి సింపుల్ ఫ్యూచర్ అంటే యాక్షన్స్ దట్ టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్. సో భవిష్యత్తులో ఏవైనా ఒక పనులు చోటు చేసుకుంటే మనం వాటికి సింపుల్ ఫ్యూచర్ అనేటువంటి టెన్స్ తో ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. వాటికి హింట్ వర్డ్స్ గా మనము టుమారో, నెక్స్ట్ డే, లేటర్ అనేటువంటి పదాలను చూస్తూ ఉంటాము. ఎగ్జామ్ పరంగా దీన్ని టెస్ట్ చేయాల్సి వస్తే ఈ విధంగా అడగచ్చు. ఐ డాష్ బ్రాకెట్ లో ఒక మెయిన్ వర్బ్ ఇచ్చేశాడు, టు స్కూల్ టుమారో అని చెప్పాడు. ఇక్కడ టుమారో అనేటువంటి హింట్ వర్డ్ ఫ్యూచర్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్ ని భావించి మనము ఉన్నటువంటి వర్బుకి ముందు విల్ అనేటువంటిది తీసుకుంటాం. అప్పుడు ఆన్సర్ మనకు విల్ గో అనేది అవుతుంది. ఐ విల్ గో టు స్కూల్ టుమారో. అదేవిధంగా సింగులర్ తో కూడాను ఇక్కడ మనకు గో అనేటువంటి వర్బ్ ఇచ్చాడు, షీ డాష్ గో టు స్కూల్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ ఉన్న కారణం చేత ఇక్కడ మనము విల్ గో అనేటువంటిది ఆన్సర్ అయ్యింది. సో ఈ విధంగా సింపుల్ ఫ్యూచర్ ని టెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు సింపుల్ ఫ్యూచర్, చాలా సులభంగా ఉంటుంది. వాక్యాలను మనము భవిష్యత్తులో చెప్పవలసి వస్తే సింపుల్ ఫ్యూచర్ మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సబ్జెక్ట్ సింగులర్ అయినా కావచ్చు, ప్లూరల్ అయినా కావచ్చు, విల్లు తీసుకొని వి వన్ తీసుకోవాలి. మరి ఐకి వీకి క్వశ్చన్ చేయాలి అంటే విల్ ఐ లేదా విల్ వి అనలేము కాబట్టి విల్ స్థానంలో షెల్ తీసుకొని మనం క్వశ్చన్స్ అనేటువంటివి చేయాలి. సో ఇది మనకు సింపుల్ ఫ్యూచర్ కు సంబంధించినటువంటి సమాచారం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని మీరు భావిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అలాగే మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.